మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అనేక సమస్యల మీద సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రధానంగా ఏందంటే మెడికల్ కాలేజ్ సంబంధించి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ కావాలని ఒక డిమాండ్ గత సంవత్సరాలుగా ఉన్నది అంతే గతంలో ఆ యొక్క డిగ్రీ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రపోజల్ 2000 అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి సంగారెడ్డి की రావాల్సిన ఒక మెడికల్ కాలేజ్ సిద్ధిపేట పోయిన తరలించిన తర్వాత మరి నాలుగేళ్లు 2014 ఒక 5 నాలుగేళ్లు పోరాటం చేయడం జరిగింది 2018 లో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా మరి సంగారెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి పరంగా వచ్చినప్పుడు కూడా సంగారెడ్డిలో తప్పకుండా అవసరము జిల్లా హెడ్ క్వార్టర్ నేషనల్ హైవే మరి బాంబే హైవే ఉంది 10 నియోజకవర్గాల ప్రజలు సంగారెడ్డి తో పాటు మరి గవర్నమెంట్ హాస్పిటల్ కి చాలా మంది పేదవారు ట్రీట్మెంట్ కోసం వస్తారు ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరము అని వారు కూడా ప్రామిస్ చేసిరు కాంగ్రెస్ శాసనసభ్యులుగా నేను కూడా అనేక పలుమార్లు నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో అడిగినప్పుడు కూడా ప్రశ్న అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా నేను కూడా మాట ఇచ్చినా చేస్తానని చెప్పినా చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా మరి మంజూరు సంబంధించిన యొక్క ప్రయత్నాలు ఎక్కడ కూడా ఒక శాంక్షన్ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు అదే కాకుండా మెడికల్ కాలేజ్ శాంక్షన్ తో పాటు 1000 కోట్ల నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే అవసరం కాబట్టి 1000 కోట్లు మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా మెడికల్ కాలేజ్ లేదు మరి ఆ 1000 కోట్ల నిధులు కూడా ఇప్పటివరకు కూడా మంజూరు చేయకపోవడము మరి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ పరిణామం కాలేదనే దాని మీదనే ఇదొక కార్యక్రమము మరి అదే కాకుండా గత 2 సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంలో దాదాపు మరి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 8000 మందికి ఇళ్ల స్థలాలు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినను నేను ఓడిపోయిన తర్వాత ఆ కబ్జా నుంచి స్థానిక అధికారులు తరలించిరు ఆ 8000 మందికి పట్టా ఇచ్చిన పట్టా తీసుకున్న పేదవారికి ఇళ్ల జాగాలు కేటాయించాలని అట్లాగే ఇంకా 40000 మంది పేదవారు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక్కొక్క కుటుంబంలో 5 మంది పెళ్లి పెళ్లి పెళ్లికొచ్చినటువంటి పెళ్లిలైనటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒకే కుటుంబంలో 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీలు ఉంటున్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి 5-6 ఫ్లాట్లు చొప్పున నియోజకవర్గంలో 40000 మందికి ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని రైతులు అసైన్ ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కొనుగోలు చేయాలని నేను ఇది కూడా పలిమార్లు నేను శాసనసభ్యునిగా ఎన్నికైన నుంచి ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది దాంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసము మరి 2-4 మండలాలు 2 మున్సిపాలిటీలకు కూడా
2000 కోట్ల నిధులు కేటాయించాలని ఇవన్నీ కూడా నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారికి నేను మీడియా ద్వారా గాని లేదా లెటర్ల ద్వారా అసెంబ్లీ ద్వారా గాని నేను లెటర్లు రాస్తూనే ఉన్నాను కాబట్టి ఈ డిమాండ్లకు సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల నేను మరి ట్యాంక్ బండ్ అంబేద్కర్ దగ్గర నుంచి మరి అసెంబ్లీ వరకు గన్పార్ వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్నాను ముఖ్యమంత్రి గారు మీరు ఉమ్మడి జిల్లా అంటే మా జిల్లా ముఖ్యమంత్రి గారు మరి సంగారెడ్డి మీద సవతి ప్రేమ చూపించడం మాకు చాలా బాధ అనిపిస్తున్నది కేవలం సిద్ధిపేట నియోజకవర్గానికే పరిమితమైనారు కాబట్టి ఆ జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ కేవలం మరి ప్రకటనలకే పరిమితమైన గాని మరి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి సంబంధించిన ఎలాంటి మరి ఇలాంటి అభివృద్ధి జరుగుతలేదు మాటలు మట్టుకైతే జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడు సంగారెడ్డికి వచ్చినా సంగారెడ్డి దత్త తీసుకున్నా నా దత్త కొడుకు నా దత్త పుత్రిక అని ప్రకటనలు చేస్తూ ఉంటాడు ఒక షెడ్ లేదు ఈ రకమైన పరిపాలన ఈ రకమైన ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరి నేను నాతో పాటు మరి జయారెడ్డి మా పాప కూడా అందరం కూడా మేమిద్దరం కూడా ఈ యొక్క నిరసన పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కార్యక్రమాన్ని అసెంబ్లీ వరకు గన్పార్ వరకు పాదయాత్ర చేస్తూ నిరసన పాదయాత్ర చేస్తూ ఈ మూడు డిమాండ్ల మీద నిరసన జరుగుతుంది.